తీరంగా అన్యాయం చేశాడు నరేంద్ర మోడీ. ఏదో పక్ష పెట్టుకొని చేస్తున్నట్టు ఉంది తెలుగుదేశం ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు గారి మీద. ఎందుకంటే మొట్టమొదట ఇతను మత కలహాలతో వందల మందిని గుజరాత్ తల్లంలో మరి ఊచకోటలు వేసినప్పుడు మొట్టమొదట విమర్శించినటువంటి ఏకైక నాయకుడు, గద్దె దిగమని అడిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారే. అది కక్ష పెట్టుకున్నట్టున్నాడు రాజకీయాల్లో, కక్ష పెట్టుకుని కక్షతో వ్యవహరిస్తున్నటువంటి నాయకుడిని ఇతన్నే చూశాం. ఈ విధంగా మనసులో పెట్టుకుని 5 కోట్ల ఆంధ్రులకు ఇట్లా అన్యాయం చేస్తారని మేము అనుకోలేం అన్నాడు. ఫోర్త్ ఫ్రంట్ అన్నాడు, అదే ఫ్యామిలీ ఫ్రంట్ అయ్యేటట్టు ఉంది. ఆయన కలకత్తా వెళ్ళిపోయాడు, ఏ వాళ్ళని నిలకపించి దానికి కాంప్రమైజ్ చేసి అందరినీ సెట్ చేసి అవిశ్వాసం మీద తీర్మానం పెట్టారు. దాని మీద చర్చ జరగనియట్టుగా ఆయన థర్డ్ ఫ్రంట్ అనగానే దేశంలో అందరికీ అర్థమైపోయింది ఇదంతా బీజేపీ కూడా ఆడిస్తుంది అని. బీజేపీ ఖచ్చితంగా నాటకం ఆడిచ్చింది, వీళ్ళు ఈ విధంగా గొడవ చేస్తారు, వాయిదా పడిద్దని చెప్పి ఊహించాం. అదేవిధంగా జరగడం అనేది చాలా బాధాకరం.